ప్రకాశన, జై ప్రకాశన, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. మనం ఈరోజు శంషాబాద్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో ఉన్నాము. మనతో ఉన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి బండి భూపాల్ యాదవ్. ఈ 14వ వార్డుకి సంబంధించి ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు, ఆయనకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీరు ప్రచారానికి వెళ్ళే టైంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అద్భుతమైన స్పందన వస్తుందండి. ఎప్పుడైతే మేము కారు గుర్తుపైన మాకు సింబల్ వచ్చిందో ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని బాగా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు నెల నెల పింఛన్ ఇస్తుంది ఎవరు, కళ్యాణలక్ష్మి పథకం ఇస్తుంది ఎవరు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ చెప్పుకోవడానికి వాళ్ళకి బాధలు కూడా ఏం లేవు. చిన్న చిన్న అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు తప్ప ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు ప్రచారానికి వెళ్ళే టైంలో ఈ 14 వార్డుకి సంబంధించి ఎలాంటి ప్రజా సమస్యలను మీ దృష్టికి వచ్చాయి, మీరు ఎలాంటి సమస్యలు మీ ఐడెంటిఫై చేస్తారు? ముఖ్యంగా 14వ వార్డు కనుక చూసుకున్నట్టయితే మాది చాలా గరీబైన ఏరియా ఉన్నది. 14వ వార్డు ఒక రెండు రాజకీయకల్పాలు ఉన్నాయి. ఉడా కాలనీ ఉంది. ఉడా కాలనీలో త్రాగునీరు సమస్య చాలా ఉన్నది. రోడ్లు, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం ఉంది. అక్కడ రెండు రాజకీయకల్పాలు ఉన్నాయి. రెండు రాజకీయకల్పాలలో కూడా వాళ్ళకి శానిటరీ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఈ రెండు రాజకీయకల్పాలు కూడా మనకు మున్సిపల్ పరిధిలో కానీ వాళ్ళు మెయింటెనెన్స్ లేదు, వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి ఇందిరారెడ్డి కాలనీ, సిద్ధేశ్వర కాలనీ, అక్కడ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసినాం. మేము అధికారంలోకి రాగానే ప్రభుత్వం నుంచి వారు ఏమున్నా కూడా ఫండ్ తీసుకొచ్చి ప్రతి ఒక్క సమస్యను మేము దగ్గర నుండి తీరుస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా మా మాట నమ్మి మాకు ఓటేస్తారని కూడా భావిస్తున్నాం. ప్రధానంగా ఈ 14వ వార్డుకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా ఏ పార్టీ అయినా ఆ పార్టీల నుంచి మీకు ఎంతవరకు పోటీ ఇస్తారు? ఎప్పుడైతే మాకు ఈ గులాబీ జెండా కప్పుకున్నామో, గులాబీ జెండా కప్పుకున్నా గులాబీ జెండా కప్పుకోగానే మాకు పార్టీ ఎక్కడం ఎక్కడ కూడా మాకు పోటీ లేదు. ఈ గులాబీ జెండా ఉన్నంతసేపు మేము ఎవరి గురించి బాధపడట్లేదు. మేము ఆల్రెడీ 90% గెలిచిపోయినాం. ఉన్న కార్యకర్తలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఉన్న 1500 ఓట్లు కూడా దాదాపుగా అందరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉంటే, కార్యకర్తలే ఉంటే ఇంకా పోటీ ఎక్కడ ఉంటుందండి? మీరు కనుక ఈ 14వ వార్డులో గెలిస్తే భవిష్యత్తులో ఈ వార్డును ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు, మీకేమైనా ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి? శంషాబాద్ మున్సిపాలిటీ 25 మున్సిపాలిటీలలో మా కాలనీ ఒకటే, మా ఏరియా ఒకటే, మా 14వ వార్డు ఒకటి చాలా బ్యాక్వర్డ్గా ఉంది. ఎందుకంటే అందరు గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఆటో నడుపుకునే వాళ్ళు ఉన్నారు, అంటే మీద లేబర్ కూలికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితులలో మరి వీళ్ళు ఆఫీసులో చుట్టూ తిరిగి చేసుకోలేరు కాబట్టి ప్రతి ఒక్కరికి మేము మాట ఇస్తున్నాం. మేము 25 వార్డులకి వెళ్ళా అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దామని, ప్రతి ఒక్క సమస్య దగ్గర నుండి తీర్చిద్దామని అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు మా మాట నమ్ముతారని, మాకు ఓటేస్తారని భావిస్తూ ఉన్నాం. చివరిగా మీడియా తరఫున, మీడియా ఈ 14వ వార్డు ప్రజలకు మిమ్మల్ని గెలిపించవలసిన ప్రాధాన్యత, మిమ్మల్ని ఎన్నుకోవాల్సిన, మీకే ఓటు వేయాల్సిన ప్రాధాన్యత ఒకసారి మీడియా ముఖండి. నన్ను అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే గులాబీ కండువా కప్పుకొని వెళ్తున్నాను కాబట్టి అందరూ నన్ను రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. నా ముఖం చూసి ఒక 30 ఓట్లు పడితే మన టీఆర్ఎస్ కండువా చూసి, టీఆర్ఎస్ పార్టీ గుర్తు చూసి 70 ఓట్లు పడతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా గవర్నమెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఫండ్ అంతా తీసుకుంటా ఉన్నారు. సమస్యలు వాళ్ళకి తెలుసు. ఏ ప్రభుత్వం ఏం చేసిందని 200 పింఛన్ని 1000 రూపాయలు చేశారు, 1000 రూపాయలు పింఛన్ 2000 చేశారు, కొంతమందికి 3000 రూపాయలు కూడా వస్తూ ఉన్నాయి. కళ్యాణలక్ష్మి 100000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఆ గల్లీలో, ఒక్కొక్క గల్లీలో పోతే ముగ్గురు నలుగురు అట్లా కళ్యాణలక్ష్మి పథకం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. గల్లీ మొత్తం కూడా నెల నెల పింఛన్ పొందుతున్నటువంటి ఉన్నారు. వాళ్ళందరూ మాకు ఓటేస్తారని భావిస్తున్నాం. గులాబీ జెండా ఆల్రెడీ గెలిచిపోయింది. ఏదో మాట వరుసే మేము అందరి దగ్గర ప్రతి ఒక్కరి తిరగాలి కాబట్టి తిరుగుతూ ఉన్నాం. మేము గెలిచిపోయినట్టే ఉంది. 14వ వార్డు అమ్మలకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నాను. నేను చదువుకున్న వ్యక్తిని, నేను అన్ని ఆఫీసర్ల చుట్టూ తిరగగలుగుతాను. ఎమ్మెల్యే గారితో చాలా ముఖపరిచయాలు ఉన్నాయి. అన్ని మినిస్టర్లతో కూడా, అందరితో కూడా ప్రత్యేకమైన అభిమానం ఉన్నది మాకు. ఏమున్నా ప్రభుత్వం నుంచి వచ్చే ఒక ప్రతి ఒక్క ఫండుని మీ దగ్గర వరకు చేరుస్తానని ప్రజాముఖంగా అందరికీ ప్రజా సమక్షంలో మీకు మాట ఇస్తూ ఉన్నాను. దయచేసి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలి. మనసా వాచ కర్మన మీ పాదాలకు వందనం చేసి వేడుకుంటా ఉన్నాను. దయచేసి కారు గుర్తు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, ప్రకాశన గారి నాయకత్వం, కారు గుర్తుకే.
ఇది ఇక్కడ శంషాబాద్ మున్సిపాలిటీలోని 14వ వార్డుకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థి బండి గోపాల్ యాదవ్. మనతో ఒక ప్రజలు కనుక నన్ను ఆదరించి అభిమానించి ఒక తమ్ముడిగా అన్నగా ఒక నన్ను ఆదరించి గెలిపిస్తే ఈ 14వ వార్డును మన శంషాబాద్ మున్సిపాలిటీలోనే ఒక అద్భుతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని, అలాగే ప్రజా సమస్యలు ఏమున్నా నేను ముందుండి వాళ్లకు సమస్యలు లేకుండా చేస్తానని ఒక అవకాశం ఇవ్వమని మనతో కోరుతున్నారు. కెమెరామెన్ మహేందర్తో సాయిరాజ్, శంషాబాద్ మున్సిపాలిటీ 14వ వార్డు.